సార్ అంటే ఎక్కువ డైమండ్ రత్నబాబు గారి మీద ఒక చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే సో మిగతా హీరోస్ని కాకుండా ఎక్కువ మంచి ఫ్యామిలీతోని ఎక్కువ ఆయన ట్రావెల్ అవుతూ ఉంటారు. సో అందువల్లే ఆయన జర్నీ ఈ విధంగా ఉంది, ఎక్కువ మంచి ఫ్యామిలీతోనే సినిమాలు ఉంటాయి అంటూ ఉంటారు. సో దాని గురించి మీరేమంటారు? నేను అందరు హీరోలతో పనిచేశాను, గీతా ఆర్ట్స్లో పనిచేశాను, సాయిధరంధయ్య గారితో పనిచేశాను, నిఖిల్తో పనిచేశాను, అక్కినేని ఫ్యామిలీతో పనిచేశాను. సో అందరు ఫ్యామిలీతో పనిచేశాను. బట్ ఏంటంటే వీళ్ళతో ఎక్కువ ఆప్యాయంగా ఉండటం వల్ల, ఎక్కువ వీళ్ళతోటి కొన్ని ఫంక్షన్స్లో ఉండటం వల్ల మంచి ఫ్యామిలీ రైటర్ అనుకుంటున్నారు. బట్ నేను అందరు రచయిత. ఓకే సార్, అంటే ఏ స్టోరీ ఉన్నా ఫస్ట్ మోహన్ బాబు గారికి చెప్తారంటే ఏంటది? నేను ఏ స్టోరీ ఉన్నా మోహన్ బాబు గారు అంటే ఆయన నాకు ఒక ఎప్పుడు ఎంకరేజ్ చేసే వ్యక్తి. బట్ నేను ఏ కథ అయినా ఫస్ట్ చిన్న ఒక ఎనర్జీతో కూడుకున్న కథ అయితే రవితేజ గారి కోసం రాసుకుంటాం. ఇప్పుడు ఈ అనుష్టాబుల్ కథ ఉంది, బాలనగర్ బాలక కొడుకు, ఒక ఎనర్జెటిక్ గై, రవితేజ హీరో అనుకుంటేనే నేను డైలాగ్స్ రాయగలను. అలాగే ఎవ్రీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకుని రాసుకుంటా. సో అది నాకు వీక్నెస్, రవితేజ గారు పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకునే రాసుకోవడం అలవాటు. సార్ అంటే వాళ్ళని ఊహించుకొని రాసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా వాళ్ళ క్యాటరేషన్ అందులో ఉంటుంది, బట్ వాళ్ళని ఇప్పుడు అప్రోచ్ అవ్వలేదా? టైం దొరుకుద్ది అన్న. ఎప్పుడు కూడా లైఫ్లో ఇది ఒక చేజ్ అని చెప్పాను కదా, సో ఆ చేజ్లో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ వెళ్తున్న ప్రాసెస్లో డెఫినెట్గా ఇప్పుడు మనం ఇంటిగా నుంచి బయలుదేరినప్పుడు, మచిలీపట్నం నుంచి బయలుదేరినప్పుడు నాకు అసలు ఇండస్ట్రీలో ఎవరు ఏంటి తెలియదు, నాకంటే ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు డైమండ్ రత్నబాబు అంటే ఒక తెలుస్తుంది జనానికి. సో అలాగే డైమండ్ రత్నబాబు రవితేజ గారితో చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో చేయొచ్చు, చిరంజీవి గారితో. మా అమ్మగారి ఆశయం ఒక మాట అడిగారు, అరే డైమండ్ రత్నబాబు అని తెర మీద పడాలి నీ పేరు అని ఆశీర్వదించి పంపారు. ఇప్పుడు ఈ మధ్య ఆవిడ మొదలుపెట్టింది ఏంటంటే, బాబీ గారు వాళ్ళ అమ్మా నాన్నగారికి అంకితం వేసిన తర్వాత మా మదర్ అంటున్నారు, నేను చనిపోతానో లేదో తెలియదు, నువ్వు చేస్తావో లేదో తెలియదు, ఒకవేళ నేను చనిపోతే మా అమ్మకి ఈ సినిమా అంకితమే, చిరంజీవి గారి సినిమా నువ్వు డైరెక్షన్ చేయాలి, ఒకళ్ళు బతికుండే లోపు చేస్తే ఇంకా హ్యాపీ, అట్లా ఆ సెంటిమెంట్ యాంగిల్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఒక దర్శకుడిగా చాలా బాధ్యత పెరిగింది, చిరంజీవి గారిని ఎలాగైనా డైరెక్షన్ చేయాలి. ఆ యాంగిల్లో ఇప్పుడు ప్రజెంట్ ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రేట్ సార్, మీరు అనుకున్నది తప్పకుండా అవ్వాలి.